फ्रेंड्स गुड मॉर्निंग नमस्ते वेलकम टू मनी ट्रेड्स अश्विनी इवाल्टि मन वीडियो टॉपिक सो मार्पच वाला मैरेज फोटोस अनेर अका मैरेज फोटोस असल अड़क एंकंटे अत्य वाल इंटर उ अत्यते पैन अला डबा अंटे एमंटर दी పెట్టలో పెట్టి పెట్టేసిందన్నమాట సో జాగ్రత్తగా సో అవన్నీ తీయాలంటే పోలేనంత వర్క్ పని ఉంటుంది సో ఎప్పుడైనా అత్తే వాళ్ళ ఇంటికి కలర్ వేసినప్పుడు అప్పుడు డెఫినెట్ గా కిటికి తీస్తారు సో అప్పుడు డెఫినెట్ గా మీతో షేర్ చేస్తాను మా పెళ్లి ఫోటోస్ అండ్ ప్రస్తుతానికి అయితే మాత్రం మాడపర్చి వాళ్ళ పెళ్లి ఫోటోస్ చూడండి అప్పుడు ఎలా ఉన్నానన్నది 10 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నానన్నది చూసేసేయండి అండ్ చాలా ఇలా ఉన్నానన్నమాట సో 10 ఇయర్స్ ఆర్ 9 ఇయర్స్ బ్యాక్ అన్నమాట సో చాలా బక్కగా ఉన్నాను అండ్ పెళ్ళై పెళ్ళైన తర్వాత ఒక 1 ఇయర్ కి మార్పర్చు పెళ్ళై అయిందన్నమాట సో 1 ఇయర్ ఆర్ 1 1/2 ఇయర్ కి మార్పర్చు పెళ్ళై అయిపోయింది సో అప్పుడు మా పాప 3 మంత్స్ పాప అన్నమాట సో 3 మంత్స్ బేబీ 3 మంత్స్ కొడు ఇంకా పల్లేవు సో ఎగ్జాక్ట్ గా 2 మంత్స్ వెళ్ళిందన్నమాట సో అప్పుడు ఇంకా 3 మంత్స్ నిండనే నిండలేవు సో పాపకు అప్పుడే మార్పర్చు మ్యారేజ్ అనేది పెట్టుకోవడం అండ్ మ్యారేజ్ కుదిరిన తర్వాత ఇంకా అత్తయ్య మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడి నన్ను తీసుకెళ్లడం జరిగింది ఎందుకంటే అంటే వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ అయిపోయానమాట సో అంటే మార్పర్చు పెళ్ళిలో పళ్ళు ఉంటాయి కదా అండ్ పనులన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయన్నమాట సో చేయడానికి కూడా ఎవరు లేరు అండ్ వాళ్ళకి ఏం తోచట్లేదు అనేసి ఇంకా మా ఇంటికి రావడం జరిగిందన్నమాట సో పిల్లల్ని తీసుకెళ్తాను అనేసి ఇంకా మా డాడీ అతి కష్టం మీద చాలా బాధపడుకుంటూ అప్పుడు చూశాను నిజంగా అప్పుడు ఒక పేరెంట్స్ ప్రేమ ఎలా ఉంటుంది అనేది నిజంగా నాకు అప్పుడు తెలిసిందన్నమాట సో అప్పుడు తెలిసిందన్నమాట నిజంగా నా అంటే పేరెంట్స్ ఎంత బాధపడతారు అనేసి అప్పుడు తెలిసిందన్నమాట సో మా డాడీ కళ్ళలోకి చూశాను అంటే పాప పుట్టిన తర్వాత 3 మంత్స్ తర్వాత ఇంటికి వెళ్ళాలి కదా ఇంకా 3 మంత్స్ అవ్వనే లేదు అండ్ మా అత్తయ్య అప్పుడు వచ్చేసిందన్నమాట తీసుకెళ్ళడానికి అండ్ మా డాడీ బాల్కనీలో కూర్చొని ఏడుస్తున్నాడనమాట సో నేను వెళ్తున్నానంటే ఏడ్చుకుంటూ కూర్చున్నాడు సో అదైతే నేనైతే ఇప్పటికీ మర్చిపోలేనన్నమాట సో డాడీ ఏడవడం డాడీ ఫేస్ని నేను చూడడం అస్సలు మర్వలేను అండ్ నేను కూడా డాడీని చూడలేక నేను కూడా ఏడ్చేశానన్నమాట సో అప్పుడు ఆ మూమెంట్ అయితే నిజంగా అస్సలు నా కళ్ళలో కూడా మర్చిపోలేని మూమెంట్ అన్నమాట అంత అంటే అలా అంత చూసుకున్నాను డాడీని అప్పుడైతే మాత్రం సో ఎందుకు అంటే ఎందుకు ఏడుస్తున్నా నాకు అర్థం కాలేదు కొంచెం 1/2 కిలోమీటర్ అంత దూరం కూడా ఉండదు సో మా ఇంటికి అండ్ అత్తయ్య వారి ఇంటికి మమ్మీ వారి ఇంటికి 1/2 కిలోమీటర్ దూరం అంత కూడా ఉండదు అనమాట బై వాక్ నడుచుకుంటూ రావచ్చు పక్క గల్లీలోనేనమాట అయినా సరే ఎంత బాధపడ్డాడంటే నిజంగా మాటలో చెప్పలేనమాట సో డాడీ అంత బాధపడుకుంటూ నన్ను పంపించడం జరిగిందన్నమాట సో పంపించిన తర్వాత కూడా రెగ్యులర్గా వచ్చి పాపను చూసి వెళ్ళేవాడనమాట సో అప్పుడు అప్పుడు అలా జరిగేదన్నమాట సో అప్పుడు నేను 2 మంత్స్ నిండకపోయేసరికి ఇంకా ఇంటికి వచ్చాను కదా సో డాడీకి ఇంకా టెన్షన్ అనమాట పాప అక్కడికి వెళ్ళింది పెళ్ళి పనుల్లో పాపని ఎలా చూసుకుంటుందో అంతేనే ఎలా ఉంటుందో తింటుందో లేదో బాగా కేర్ తీసుకున్నారనమాట సో అప్పుడు చూపిస్తాను మీకు నేను ఎలా ఉన్నాననేది సో అదే నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో మార్పర్చు పెళ్ళి ఫోటోస్ అనమాట సో చూసేసేయండి ఎలా ఉన్నాయేంటి అనేది సో నేనైతే మాత్రం మార్పర్చు వాళ్ళ ఇంటికి వచ్చానమాట సో కొత్తిమీర హాయ్ చెప్పు మార్పర్చు వాళ్ళ పాప సో చూసే ఉంటారు సో జుట్లు వేసుకుంది గుర్తుపెట్టలేదేమో సో జుట్లు వేసేసుకుంది అండ్ మార్పర్చు వాళ్ళ పెళ్ళి ఫోటోస్ చూపిస్తాను ఓకేనా రా ఇద్దరు వీడియోస్ చేస్తుంటే ఎప్పుడు స్టాప్ చేస్తుందా ఎప్పుడు వచ్చి కూర్చుదామా అనేసి చూస్తున్నారనమాట సో ఇద్దరు కూడా ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు సో ఇది వచ్చేసి ఈవినింగ్ టైం బాగా ఆట పెట్టి వచ్చారనమాట అప్పుడు లేదండి దగ్గండి సో చూసేసేయండి లేట్ చేయకుండా ఫొటోస్ అనేది చూసేద్దాం సో ఇది వచ్చేసి ఆల్బమ్ ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఓపెన్ చేయగానే ఫస్ట్ ఓపెన్ చేయగానే వాళ్ళ ఇద్దరి ఫొటోస్ ఉంటాయి సో మ్యారేజ్ అయిన తర్వాత తీసిన ఫొటోస్ అనమాట పాపం తనకు రెడీ చేయడానికి ఎవరు లేరు సో తనే రెడీ అయిందనమాట ఒక్కదే ఎందుకంటే తోడుగా మా చెల్లిని ఇచ్చి పంపించాను సో పెద్దవాళ్ళం అయితే ఎవరూ వెళ్ళలేము సో నాకైతే చిన్న పాప నేను వెళ్ళలేకపోయాను సో అందుకని ఇంకా తనంతటా తానే రెడీ అయిపోయింది పాపం రెడీ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు అండ్ ఇది వచ్చేసి మాడపడుచుని పంపించే రోజు అన్నమాట సో ఫస్ట్ అబ్బాయికి పసుపు పెట్టడం అలాంటివన్నీ చేస్తుంటారు కదా సో అప్పుడు తీసుకున్నారు తర్వాత మాడపడుచు పతానం పెట్టించిన రోజు ఈ కార్యక్రమం అనమాట గండు దీపం అంటారు కదా సో అవన్నీ తీసి రెడీగా ఉన్నాడనమాట పెళ్ళి కొడుకు పెళ్లి కూతుర్ని రిసీవ్ చేసుకోవడానికి సో ఊర్లో సాంప్రదాయం అయితే ఇలా ఉంటుంది ఫస్ట్ గండు దీపం తీస్తారు దాని ముందు రోజు గండు దీపం తీసి తర్వాత
పతనం తీసుకొచ్చిన పెళ్లి కూతుర్ని రిసీవ్ చేసుకుంటారు తర్వాత అప్పుడు కూడా చిన్న చిన్న కార్యక్రమాలు అనేది ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కూడా పతనం రోజు మేము హైదరాబాద్ నుంచి ఊరికి పంపించాం అన్నమాట సో అప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకున్న ఫోటోస్ అన్నమాట ఇవన్నీ కూడా రిసీవ్ చేసుకొని పిల్లకు డిస్ట్ తీసి తర్వాత లోపలికి తీసుకెళ్తారన్నమాట సో మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ నలుగు పెట్టడం లాంటివి కార్యక్రమాలు అనేది చేస్తూ ఉంటారన్నమాట సో నాకు కూడా తెలీదు మాడపరచు వెళ్ళింది కాబట్టి చెప్తూ ఉండింది సో మా చెల్లినిచ్చి పంపించాను కాబట్టి ఇంకా రెడీ చేయడానికైతే పాపం ఎవరు లేకుండే తో తనే అంతటా తానే రెడీ అయిపోయింది ఇంకా అత్తే వాళ్ళ అత్తే వాళ్ళ ఇంటి తరఫు నుంచి ఎవరు తనకు పరిచయం లేరు కాబట్టి అండ్ అందరు కూడా ఊర్లో వాళ్ళే కాబట్టి ఇంకా ఎవరితో రెడీ చేయించుకోలేదు సో తనంతటా తానే రెడీ అయింది ఇది వాళ్ళిద్దరికీ పెళ్ళికి ముందు రోజు నలుగు పెడుతున్నారు అంటే పెళ్లి రోజు నలుగు పెడుతున్నారు ఇది పెళ్ళిలో అవన్నీ కుండలు అవన్నీ తీసుకొచ్చే కార్యక్రమం మొదలైపోయాయన్నమాట అండ్ మా ఇంటి నుంచి అంటే మన హైదరాబాద్ నుంచి వాళ్ళు ఊరికి వెళ్ళే వే ఏదైతే ఉంటుందో కరెక్ట్గా టైం 3.5 అవర్ టైం పడుతుంది ఖచ్చితంగా 3 అవర్స్ అయితే ఖచ్చితంగా టైం పడుతుంది అన్నమాట సో అందరం కూడా డీసీఎం పెట్టాము సో మా కాలనీ వాళ్ళందరూ కూడా వస్తారు కదా అనేసి డీసీఎం పెట్టేశాము అండ్ అందులోనే అందరం ఎక్కి వెళ్ళిపోయామన్నమాట అండ్ నాకైతే మాత్రం నిజం చెప్పాలి అంటే అస్సలు వెళ్ళాలనిపించలేదు ఎందుకంటే పాప ఒక్కటే ఏడుపు ఎందుకో తెలియదు ఆ పెళ్లి రోజు నుంచి స్టార్ట్ అయిందనమాట పాప ఏడుపు పాపం చిన్నది కదా తనకు కూడా ఏం తెలీదు ఎగ్జాక్ట్గా ఒక 2 మంత్స్ వెళ్ళిపోయి ఒక 1 వీక్ అవుతుంది అంతే చాలా చిన్న పాప అండ్ దాన్ని ఎలా పట్టుకోవాలో ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు నా అంటే నాతో పాటుగా డాడీ వచ్చాడు అండ్ పాప చూసుకోగలుగుతుందో లేదో అనేసి డాడీ మమ్మీ నాతో పాటుగానే ఉన్నారనమాట సో నేనైతే మాత్రం పెళ్ళికి వచ్చాను అంటే వచ్చాను అన్నట్టుగా వచ్చానమాట సో నాకైతే అసలు ఇష్టమే అంటే పాప ఏడుస్తుంటే నాకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు సో చాలా చిన్నగా ఉంది కాబట్టి నాకు ఎలా చూసుకోవాలి ఎలా ఎత్తుకోవాలి అస్సలు అర్థం కాలేదన్నమాట సో పెళ్ళి రోజు ఫొటోస్ ఆల్మోస్ట్ మొత్తం కార్యక్రమం అయిపోయిన తర్వాత కాల్ చేశారనమాట సో అయిపోతుంది తొందర రండి ఊర్లో టైం అంటే టైంకు జరిగిపోవాలి ఎగ్జాక్ట్గా 8:15కి వాళ్ళ ముహూర్తం అనమాట సో అంతలోపు జరిగిపోవాలి అనేసి వాళ్ళ తొందరపాటు పెట్టేశారు అండ్ మేము వచ్చేసరికి ఇంకా అంటే నార్మల్గా పూజ అన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి అండ్ మేము వచ్చిన తర్వాత తాళి కట్టారనమాట సో చూసారు కాదు ఈ విధంగా అనమాట సో ఈ విధంగా జరిగింది మాడపడుచు పెళ్ళి అండ్ చాలా చాలా బాగా అనిపించింది నిజానికి నేను అంటే నాకు అప్పుడు పాప కొంచెం పెద్ద ఉంటే బాగుండు అనిపించింది అనమాట సో పాప చాలా చిన్నది కాబట్టి నేను ఇవన్నీ చూడలేకపోయాను నిజం చెప్పాలి అంటే వాళ్ళ పెళ్ళి అస్సలు చూడలేను నేను పాప ఏడుస్తూ ఉందనేసి మాడపడుచు వాళ్ళ ఇంట్లో పక్క రూమ్లో కూర్చున్నాను అండ్ పాపకు స్నానం చేయించాను బాగా ఎండాకాలం అప్పుడైతే పాపకు స్నానం చేయించేసి ఇంకా పాపను పడుకోబెడుతున్నాను అనమాట సో వాళ్ళ పెళ్ళి అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇది మేము మా ఫోటో అనమాట సో చూసారు కదా ఎంత సన్నగా ఉన్నాననేది సో డాడీ మమ్మీతో దిగింది కూడా ఉంది సో అది కూడా చూపిస్తాను చూడండి అండ్ ఇంకా పాపను చూసుకుంటూ ఉన్నాను బియ్యం పోయడానికి పిలిచారు ఇంకా బియ్యం పోసేసి వెళ్ళిపోయాను అనమాట ఇది వచ్చేసి అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారనమాట సో అదే రోజు వాళ్ళ ఊర్లో ఒక వాళ్ళ రిలేటివ్స్ చనిపోవడం జరిగింది సో ఇంకా మేము పెళ్లి కూతుర్ని అదే రోజు తీసుకొచ్చాము యాక్చువల్గా అయితే డిన్నర్ తర్వాత తీసుకురావాలి కానీ ఇంకా ఊర్లో ఉండకూడదు పొలిమేరలో అనేసి ఇంకా తీసుకొచ్చేసామన్నమాట సో వాళ్ళ పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకెళ్ళిపోండి పిల్లను అనేసి చెప్పారు సో అందుకని తీసుకొచ్చేసాం ఇది వచ్చేసి మా అత్తయ్య నేను మా తోటి కోడలు అండ్ మాడపడుచు అనమాట సో చిన్నగా సో ఇది వచ్చేసి మమ్మీ డాడీ నేను తమ్ముడు చెల్లి చూసారు కదా నేను చెల్లి శారీ కట్టుకున్నామన్నమాట సో ఎలా ఉన్నాను చూసారు కదా ఎంత సన్నగా ఉన్నాను అస్సలు గుర్తుపట్టలేరు మీరైతే మాత్రం అంత సన్నగా ఉన్నాను అనమాట సో ఈ మధ్య బాబు పుట్టిన తర్వాత నేను కొంచెం అంటే లావుగా తయారైపోయాను ఎందుకంటే అందరూ అస్సలు సెట్ అవ్వట్లేదు అంటున్నారన్నమాట సో మా హస్బెండ్కి నాకు సో మా హస్బెండ్ కూడా అరుస్తూ ఉంటారు కొంచెం రావే కొంచెం రావే అనేసి ఫైనల్లీ అయితే కొంచెం బొత్తిగా తయారయ్యాను సో ఇప్పుడైతే కొంచెం పర్లేదు ఇద్దరికి చూడడానికి బాగుంటుంది సో అందుకని నేను అస్సలు సన్నగా అవ్వనమాట సన్నగా అవుతే నాకు అస్సలు నచ్చను నాకు నేనే నచ్చను సో అందుకనే నేను అవ్వాలనుకోను ఎప్పుడు కూడా సో ఇది అనమాట సో ఓ అంటే ఒక స్వీట్ మెమరీ లాగా ఉండిపోతుంది అనేసి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది అనమాట సో చూసారు కదా ఓల్డ్
ఫోటోస్ అన్ని కూడా సో నేను 10 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నాను అనేది చూసారు కాదు అండ్ ఇప్పుడు బాగున్నానా అప్పుడు బాగున్నానా ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఓకేనా అండ్ పెళ్ళైన తర్వాత వాళ్ళు అంటే ఎక్కడికి ఎక్కడికైతే వెళ్ళారో అవన్నీ కూడా ఫోటోస్ తీసి పెట్టుకున్నారు అండ్ ఫైనల్లీ కూడా అవన్నీ కూడా చూపించాను అండ్ మా బాబు ఫోటో సో మా బాబుది పాపది అండ్ మా ఫ్యామిలీ ఫోటో అయితే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఉంటుందన్నమాట సో ఇది बाबू एंड पापा बाबू पुटीना 8 मंथ्स की तीसामन मटा फोटो एंड खैरतबाद వినాయకుడు వాళ్ళు పాప పుట్టిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు సో ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉంటామన్నమాట ఇప్పుడు మా చిన్న ఫ్యామిలీ చూపిస్తాను నేను పాప అండ్ మా హస్బెండ్ సో ఇది బాబు పుట్టక ముందు అండ్ మా బావగారు అండ్ మా తోటి కోడలు వాళ్ళ పిల్లలు అండ్ మార్పర్చు పెళ్లి కాక ముందు ఫోటో సుచార్ కదూ బాయ్ బాయ్.